అరే ఇడ్లీ వడా ఇట్రా ఇట్రా. హే గాయ్స్, దిస్ ఈజ్ తెలుగు అలవిని. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తున్నా. మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఫస్ట్ మెయిన్ టాపిక్ డిస్కస్ చేసేదానికంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి. అండ్ ఇది జాగ్రత్తగా వింటేనే నెక్స్ట్ నేను ఏది చెప్తున్నా అర్థమైతే దానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి ఒక పెళ్ళి ఆర్ ఫంక్షన్ దేనికైనా మీరు ఇన్వైట్ చేస్తే పోయారు, పోయినప్పుడు అక్కడ మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు స్టేజ్ ఎక్కి ఏదో పర్ఫార్మెన్స్ చేద్దాం, డ్యాన్స్ చేద్దాం, ఇంకా వగేరే వగేరే ఏదైనా చేద్దాం అనుకున్నారు. సో అదే టైంలో నిన్ను కూడా పిలిస్తే నువ్వు కూడా పర్ఫామ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు మైక్లో అందరి ముందట అందరూ చూస్తున్న చుట్టాలు అందరూ చూస్తున్నారు, లేకపోతే ఇంకేమైనా గెస్ట్లు వచ్చి ఉంటారు, వాళ్ళందరి ముందట మిమ్మల్ని మైక్ తోటి ఇట్లా అరే ఇడ్లీ వడ ఇట్రా అని చెప్పేసి పిలిచారు, అప్పుడు మీ రియాక్షన్ ఏంది? మీకు ఎట్లా అనిపిస్తుంది కామెంట్ చేయండి ఫస్ట్ అయితే. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లలో ట్రెండ్ అవుతున్న టాపిక్ ఇది. అంబానీ కొడుకుది సంగీత్ ఫంక్షన్ ఉండే, అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మందిని ఇన్వైట్ చేశారు అనమాట ఆ ఫంక్షన్కి. అయితే ఆ సంగీత్ ఫంక్షన్కి మన రామ్ చరణ్ని కూడా పిలిచిరు భయ్య. దీని అక్కడ ఫంక్షన్లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ అయితే ఈ ముగ్గురు స్టేజ్ ఎక్కిరనమాట పర్ఫార్మెన్స్ చేద్దామని చెప్పేసి. ఏదో డ్యాన్స్ అది నాటు నాటు సాంగ్ ఉంది కదా, సో ఆ సాంగ్కి అయితే డ్యాన్స్ ఇద్దామని చెప్పేసి అయితే వాళ్ళు స్టేజ్ ఎక్కారు. స్టేజ్ ఎక్కిన సమయంలో వాళ్ళతో పాటు రామ్ చరణ్ కూడా వేస్తే బాగుంటుంది అనిపించిందా, లేకపోతే పిలుద్దాం అనిపించిందో తెలియదు. అయితే అప్పుడు షారుఖ్ ఖాన్ అయితే రామ్ చరణ్ ఇట్లా పిలుస్తాడు భయ్య స్టేజ్ మీదకి, అరే ఇడ్లీ వడ ఇట్రా అని చెప్పేసి. ఇది ఎలా తెలిసిందంటే రామ్ చరణ్ వల్ల మేకప్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆమె అయితే ఇన్స్టాలో స్టోరీ అయితే పెట్టింది భయ్య, ఇలా పిలిచడం నాకు అస్సలు నచ్చలేదు అండ్ ఆ మూమెంట్లో నేను ఆ స్టేజ్ మీద నుంచి కూడా దిగిపోయాను అని పెట్టింది. షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ని ఇడ్లీ వడ ఇట్రా అని పిలవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.